మీ దగ్గర ఐడియా ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ లేదా, మీ ఐడియాని కాస్త ముందుకు తీసుకెళ్లారు కానీ ఫైనాన్స్ లేక సతమతం అవుతున్నారా? డోంట్ వరీ, స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసమే హైదరాబాద్ ఏంజల్స్ టై హైదరాబాద్తో కలిసి తెలుగు ఛానళ్లలోనే మొట్టమొదటిసారిగా టీవీ 5 సంస్థిస్తుంది స్టార్టప్ హీరోస్ కాంటెస్ట్. పూర్తి వివరాల కోసం https://hyderabad.tai.org ఈ వెబ్సైట్ చూడండి. ఈ నెల 25 లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్, త్వరపడండి. In association with Hyderabad Angels and Thai Hyderabad. Good morning, business breakfast show ki swagatham. Asian markets ఈ ఉదయం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఫ్రైడే మార్నింగ్ కొంత గ్రీన్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయి దాదాపుగా అన్ని ఏషియన్ ఇండెక్సెస్. లాస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ హైయర్ లెవెల్స్ నుంచి కిందకి దిగి వచ్చినా కూడా లాభాలతో క్లోజ్ అయ్యాయి. సో ఇదే పరిస్థితి ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో కూడా కనిపిస్తుంది. సో మన మార్కెట్ సంబంధించి ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది వరుసగా 3 రోజుల భారీ నష్టాల తర్వాత. సో పాజిటివ్ ఓపెనింగ్ నిలబడుతుందా లేదా అని చూడాలి. సో నిన్న కూడా చూసాం మనం ఇండెక్స్ దిగువ ముఖ ప్రయాణం పునః ప్రారంభమైనట్లుగా కనిపించింది మనకు. చాలా వోల్టైల్ గా జరిగింది. గ్యాప్ డౌన్ ట్రేడింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తో స్టార్ట్ అయ్యాయి. తర్వాత కొంత రికవర్ అయ్యి మన మధ్యాహ్నం కార్యక్రమం సమయానికి మార్కెట్స్ రికవర్ అవుతున్నట్లు కనిపించాయి. కానీ తర్వాత మళ్ళీ అమ్మకాల ఒత్తిడితో నష్టాలతో ముగిశాయి. సో ఆర్ఐఎల్, ఓఎన్జీసీ ఇటువంటి స్టాక్స్ లో డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాయి. ఇన్ఫాక్ట్ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ ఈ 3 స్టాక్సే నిఫ్టీ నష్టాల్లో సగం నష్టాలకు కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ 7900-8000 పుట్స్లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో మార్కెట్ డైరెక్షన్ ప్రస్తుతానికి బేరిష్గా కనిపిస్తుంది. మేబీ చిన్న చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీస్ లాంటివి వచ్చినా కూడా ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్గా కనిపిస్తుంది. సో చాలా చాలా స్టాక్స్లో మనం డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూస్తున్నాం. అలాగే ఎఫ్ఐఎస్ బిహేవియర్ ఒకసారి చూస్తే 808 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ నేను చూసాం క్యాష్ మార్కెట్స్లో. బ్లూ చిప్ స్టాక్స్లో ఎఫ్ఐఎస్ అమ్మకాలు జరుపుతూ వస్తున్నారు. అండ్ ఆఫ్కోర్స్ ఇదే పరిస్థితి బ్లూ చిప్స్ మాత్రమే, ఎఫ్ఐఎస్ ఆఫ్కోర్స్ బ్లూ చిప్స్కు తమ యాక్టివిటీని పరిమితం చేస్తుంటారు. బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసి మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా నిన్న మనం సెల్లింగ్ చూసాం. ఎక్సెప్టింగ్ షుగర్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కొనసాగింది నిన్న కూడా. ఇవాల్టి మేబీ డేటా కూడా కొంత మార్కెట్స్ మీద ప్రభావం చూపుతుంది. నవంబర్ నెల సిపిఐ డేటా అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇవాళ వస్తుంది. బహుశా మార్కెట్ అవర్స్ తర్వాత వస్తుందో ముందే వస్తుందో అనేది ఇంకా టైమింగ్ సంబంధించి స్పష్టత లేదు. అలాగే అక్టోబర్ నెల ఐఏపీ డేటా కూడా ఇవాళ రాబోతుంది. సో ఈ రెండు డేటాస్ను మార్కెట్ చూస్తుంది. ప్రత్యేకించి ఇన్ఫ్లేషన్ నెంబర్ డెఫినెట్గా తక్కువ నెంబర్ రావడం మనం గమనించవచ్చు. బహుశా ఫుడ్, బెవరేజెస్, టొబాకో, ఫ్యూయల్ ఇలా అన్ని సెక్టర్స్ సంబంధించిన ప్రైసెస్లో కొంత మనం తక్కువ ధరల దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ నెంబర్ సాఫ్ట్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో సిపిఐ అండ్ ఐఏపీ డేటాను మార్కెట్స్ కీలకంగా గమనిస్తాయి. ఇంకా ఆఫ్కోర్స్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎలాగూ ఉంటుంది. ఆయా స్టాక్స్లో, హెవెల్స్ అండ్ స్టాక్స్లో మనం చూసాం సెల్లింగ్ నిన్న కూడా భారీ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. హ్యావెల్స్ మేబీ ఇక్కడ కొంత ఏదైనా వాల్యూ బై లాంటిది జరుగుతుందన్నది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఇవాళ ఎటువంటి, ఆఫ్కోర్స్ ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడతో సెల్లింగ్ ఆగింది, ఇక్కడ నుంచి మనం బై అండ్ డిక్లైన్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చా? Yeah, I think this will just be a pause and probably next week oksar watch cheyali. If the market is, you know, stable for rendu mooru rojulu koddiga stability manaku market lo kanipiste matram, I think they can buy at the first price point. Endukante generally manu last fortnight of December lo konukochu ani cheppi gathamlo cheptunnanu. సో ఒక 2-3 డేస్ స్టెబిలిటీ, ఎందుకంటే బ్రెంట్ నిన్న కూడా మనకి ఆల్మోస్ట్ 63 దాకా కూడా వచ్చిందండి. సో ఎక్స్పర్ట్స్ అన్నా ప్రెడిక్టింగ్ 55 దాకా చాలా ఈజీగా ఫ్రీ ఫాల్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఐ థింక్ దట్ విల్ బి ఎ హ్యూజ్ పాజిటివ్. అండ్ సెకండ్లీ నిన్న కొద్దిగా మనకి రూపాయి కూడా క్షీణించింది, 62.25 పైసా, 62.30 పైసా దగ్గర. సో ప్రాబబ్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫార్మసిటికల్స్ విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫోరే. నిన్న చూసుకుంటే మనం ఒక సెక్టర్ స్పెసిఫిక్ గా తీసుకోవాలంటే లాజిస్టిక్స్ కంపెనీస్ వర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, లైక్ మేబీ గతి ఒకటి, టీసీఏ ఒకటి, స్నోమన్ లాజిస్టిక్స్, ఆల్ కార్గో, అన్ని కూడా పటేల్ ఇంటిగ్రేటెడ్ వాజ్ అట్ 20% సర్క్యూట్. సో ఇలా మనకి
చిన్న చిన్న సెక్టోరల్స్ చర్నింగ్ కూడా జరుగుతోంది ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆల్సో. సో ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఒక 2 or 3 డేస్ స్టెబిలిటీ ఉంటే మాత్రం ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ బయింగ్ అట్లీస్ట్ అబౌట్ 25%, 1/4 ఆఫ్ ద ఇన్వెస్టబుల్ సర్ప్లస్ మాత్రం తప్పకుండా మార్కెట్ లో కొద్దిగా షేర్లు కొనుగోలు చేయొచ్చని చెప్తానండి. ట్రేడింగ్ సలహా ఇస్తారు ఇవాళ అంటే మార్కెట్స్ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తే బాగా వొలటాలిటీ అనేది బాగా రావడం చూసాము. మరి ముఖ్యంగా ఇంటర్డేలో కూడా మంచి వొలటాలిటీ చూస్తున్నాం. కాబట్టి ఇది ట్రేడింగ్కి అనుకూలంగా ఉన్న మార్కెట్, పోత్ ఈవెన్ లాంగ్ షార్ట్ కూడా రెండు కూడా ప్రాఫిట్ చేసుకునే మార్కెట్ అని చెప్పొచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడర్స్ మాత్రం ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఒకవేళ 8,300 పైన సస్టైన్ కాగలిగితేనే బై చేయమంటాను. ఎందుకంటే మార్కెట్లో నేను చూసాం ఒక టైంలో ఆల్మోస్ట్ ప్లస్ కూడా వెళ్ళిపోయి నిఫ్టీ మళ్ళీ లాస్ట్ 45 మినిట్స్లో హెవీ సెల్లింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్డేలో ట్రేడింగ్ చేసేటప్పుడు తక్కువ ప్రాఫిట్కి ఎప్పుడున్నా మార్కెట్లో ఎగ్జిట్ కమ్మంటాను. ఈరోజు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ లో లెవెల్ నుంచి బాగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి ఈరోజు కొంత స్ట్రాంగ్గా ఉండొచ్చు. అదర్ మిడ్ క్యాప్ బ్యాంకింగ్ సిండికేట్ బ్యాంక్ కూడా ఇంటర్డేకి ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవి తక్కువ ప్రాఫిట్ 1 to 1.5% ప్రాఫిట్ కోసం వీటి లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. తర్వాత కమాడిటీ స్టాక్స్ బాగా ఓవర్సోల్డ్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా టాటా స్టీల్ 460 లెవెల్స్ నుంచి 480 లెవెల్స్ నుంచి 420 కూడా బ్రేక్ అయింది. అయితే ఈరోజు 420 పైన కానీ సస్టైన్ కాగలిగితే దాంట్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్యూర్ ఇంటర్డేకే. బట్ ఓవరాల్ మార్కెట్ మాత్రం చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో కూడా మార్కెట్ చాలా హెవీ కరెక్షన్ అనేది, ఈవెన్ నిఫ్టీ పెద్ద పరంగా పెద్ద పడకపోయినా కూడా స్టాక్స్లో కరెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ ఏమాత్రం ర్యాలీ వస్తే ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఇంకా ఉన్నా కూడా ఎగ్జిట్ కమ్మంటాను. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే ఎక్కువ కాల్ రైటింగ్ చూస్తున్నామంటే నిఫ్టీ 8,400 8,500 ఈ సిరీస్లో పెరిగే అవకాశం లేదు అనే దాని దృష్టిలో పెట్టుకొని కాల్ రైటింగ్ అరౌండ్ 8,485 దగ్గర చూస్తున్నాము. కాబట్టి ట్రేడర్స్ మాత్రం ఈ సిరీస్లో నిఫ్టీ పెద్దగా పెరగకపోవచ్చు, 8,400 అయితే క్రాస్ కాకపోవచ్చు. కాబట్టి ర్యాలీస్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే ఎగ్జిట్ అయిపోయి ఫ్రెష్గా షార్ట్ కూడా బిల్డ్ చేయమని చెప్తాను. సో ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్, తలైవర్ రజనీకాంత్ 64వ జన్మదినం ఈరోజు. ఇవాళ్ళే లింగ సినిమా రిలీజ్ కూడా ఉంది. సో రజనీకాంత్ కి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో ఆయన మరిన్ని సినిమాలు ఇలాగే ప్రొడ్యూస్ చేస్తూ అభిమానులను ఆకరిస్తూ ఇప్పటికే తమిళనాడు మొత్తం, సౌత్ ఇండియా అఫ్కోర్స్ సౌత్ ఇండియా మొత్తం రజనీకాంత్ కటౌట్స్ కు పాలాభిషేకాలు, బీర్తో అభిషేకాలు జరుగుతున్నాయట. అలాగే కేక్ కటింగ్స్ జరుగుతున్నాయి థియేటర్స్ ముందు, ఆయన సినిమా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ ముందు. సో లింగ సినిమా ఏ రకంగా ఉంటుంది, కొచ్చడియాన్ నిరాశపరిచిన నేపథ్యంలో లింగ అయిన అభిమానులు అలరిస్తుందా, బాగుంటుందా లేదా అన్నది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. సో కీప్ వాచింగ్ టీవీ 5 ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ లింగ ఫిల్మ్. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ నర్సాపురం నుంచి సూర్యబాబు. హలో. హలో సార్, నమస్తే సార్ బాలగారు. మేము హెచ్బిఎల్ పవర్ సిటీ కేబుల్ కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాం సార్. అలాగే టాటా గ్లోబల్ చాలా నుంచి రీచ్ చేస్తున్నాం, అది పెరగక దాని నుంచి సీసీఎల్ ప్రొడక్ట్ లో మారమంటారా? అలాగే హెచ్బిఎల్ లోను ఇది ఎంఎస్ వేరే ఏం తీసుకోమంటారు చెప్పండి సార్ కొంచెం. Yeah, HBL, I think you should hold and it's very strong and last 1 month lo kuda it's almost given a 30-40% return and future lo kuda I think it's going to do well endukante mona quarter results chaala aasajanakam unna and lead prices chaala bhariga paddayi. So HBL I think you should definitely return. Tata Global nunchi CCL ki maracha, I think that's a good idea. And ninna kuda CCL was extremely strong and going forward ఒక 1 or 2 ఇయర్స్ లో వాళ్ళ వియత్నాం ప్రాజెక్ట్ నుంచి భారీగా టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండు, అంటే టర్న్ ఓవర్ ప్రాఫిట్ రెండు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ స్విచ్, యూ కెన్ డూ ఇట్. తర్వాత కలర్ గుంటూరు నుంచి వెంకటేశ్వర లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి వసంత గారు. మార్నింగ్ అండి సార్. ఇంకా మాకు మీ నుంచి ప్రోగ్రామ్ ద్వారా ఇంకా మంచి మంచి న్యూస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఈ టైం కాకుండా ఇంకా కొంత మరింత టైం ఇంకొంచెం పొడిగిస్తే మాలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందని మీకు మేము వినియోగించుకుంటున్నామండి. తర్వాత ఎక్స్వేర్ టెక్నాలజీ, తర్వాత సన్ టీవీ, టీటీసీ ఇండియా లిమిటెడ్, ఈ మూడు స్టాక్స్ లో మార్చి ఏప్రిల్ వరకు ట్రేడింగ్ కోసం ఏదన్నా ఇక్కడ ఏదైనా బై చేయమంటారా లేదా వెయిట్ చేయమంటారా? మార్చి ఏప్రిల్ వరకు ఆయన జస్ట్ 3 to 4 మంత్స్ కోసం అడుగుతున్నారు. హెక్సావేర్, సన్ టీవీ అండ్ పీటీసీ ఇండియా. ఎగ్జావేర్ విషయానికి వస్తే అంటే ఈ 3 నెలల్లో మీరు ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం ఎగ్జావేర్ రీసెంట్ గా చూస్తే అరౌండ్ 220 ఆ లెవెల్స్ లో రెసిస్టెన్స్ వచ్చి కిందకి రావడం చూసామండి. కాబట్టి అరౌండ్ 190 అండ్ 185 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు దీన్ని మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ 3 నెలల్లో
కరెంట్ లెవెల్స్ నుంచి అరౌండ్ 220 and 240 లెవెల్స్ దాకా రావచ్చు. అంటే ఇది ఎగ్జాక్ట్ గా చెప్పలేమని, బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చెప్పాలంటే 185 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి డిప్లో బై చేసి 185 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 220 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సన్ టీవీ నెట్వర్క్ అనేది ఈ మధ్యకాలంలో బాగా న్యూస్ ఫ్లో అనేది దీంట్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఇది ఎగ్జాక్ట్ గా దీని ట్రెండ్ మాత్రం కంపేర్ టు మార్కెట్ తో కూడా పోదు కాబట్టి చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా అరౌండ్ 345 and 350 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు డిప్ వచ్చినప్పుడు ఆ లెవెల్లో బై చేసి 390 and 400 లెవెల్స్ లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత కలర్ వెంకటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో, జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి కొంచెం చెప్తారా? ఉంచండి, ఒక 500 షేర్స్ ఉన్నాయి. ఏ రేట్లు కొన్నారు మీరు? నేను 36 ఆ రేట్ లో కొన్నానండి. చాలా హై ప్రైస్ లో కొన్నారు, ఇప్పుడు ఉన్న రేట్ లో అంటే చాలా సంవత్సరాలు అయిందండి, 2-3 ఇయర్స్ అయినట్టు. 3 ఇయర్స్ వెయిట్ చేశారు కాబట్టి మరి కొంతకాలం వెయిట్ చేయండి. ఇప్పుడు 19 రూపీస్ కదా ఉంది, ఈ రేట్ లో అమ్మితే మీకు నష్టం వస్తుంది, పైగా క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ సమ్ బౌన్స్ బ్యాక్. మేబీ ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు అమ్ముకోవడం బెటర్ అండి, లాస్ బుక్ చేయడం కంటే కూడా. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటనలు. మినిస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఫోర్బ్స్ ఇండియా ప్రతి ఏటా ప్రకటించే సెలబ్రిటీ లిస్ట్ 100 టాప్ 100 లిస్ట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు సల్మాన్ ఖాన్. సో ఇందులో మనీ ర్యాంక్ ఫేమ్ ర్యాంక్ అంటూ రెండు ఇస్తారు. సో రెండింటి పరంగా కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు సల్మాన్ ఖాన్. ఆయన లాస్ట్ ఇయర్ ఎర్నింగ్స్ 244 కోట్లు. అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్నారు అమితాబ్ బచ్చన్, 196 క్రోర్స్, 196.75 ఎగ్జాక్ట్ ఎర్నింగ్స్ అండ్ డిక్లేర్ చేసిన ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా డిక్లేర్ చేసినవి, బ్లాక్ ఎంత ఉంటుందని మనకు తెలియదు. థర్డ్ ర్యాంక్లో ఉన్నారు షారుఖ్ ఖాన్ అండ్ సౌత్ ఇండియా నుంచి మహేష్ బాబు 30th ర్యాంక్లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ మహేష్ బాబు ఫర్ బీయింగ్ ర్యాంక్డ్ ఇన్ ఫోర్బ్స్ 100 లిస్ట్. ఫోర్బ్స్ 100 జాబితాలో చోటు చేసుకున్నందుకు మహేష్ బాబుకు అభినందనలు తెలియజేద్దాం. తెలుగులో చెప్పాను, కొంతమంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు కాబట్టి. అలాగే అనుకున్న అతిథి మనతో ఉన్నారు, అనలిస్ట్ కుటుంబరావు కూడా మనతో ఇవాళ జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ కుటుంబరావు, మీ బిజీ షెడ్యూల్స్ మధ్య స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కోసం కూడా సమయం కేటాయించినందుకు. సో ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్, ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ మీరు గమనిస్తున్నారు? మిమ్మల్ని చాలా మంది మిస్ అవుతున్నారు అభిమానులు. సో వాళ్ళందరికీ ఎటువంటి సలహా ఇస్తారు? ఒకటండి, మార్కెట్స్ లో మాత్రం బ్రాడ్ మార్కెట్ అండి, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ వరకు వచ్చేవాటికి అనమాట ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. అంటే 2-3 ఇయర్స్ హొరైజన్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ వెరీ గుడ్ టైమ్స్ అహెడ్ అనమాట. బట్ ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం డెఫినెట్లీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ అనమాట ఇంట్రెస్ట్ రేట్ కట్ అనమాట డిఫర్ చేసిందో, బట్ పాజిటివ్ కమెంట్రీ ఇచ్చిన అప్పటి నుంచి మనం చూస్తున్నాం కేర్ఫుల్గా మార్కెట్స్ కొంచెం కరెక్టివ్ మోడ్లోకి వెళ్ళడం. బట్ దీస్ కరెక్షన్ అనమాట ఈస్ అలాంగ్ విత్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా, లైక్ ఎప్పుడైతే జపనీస్ డౌన్ గ్రేడ్ అయిందో మూడీస్ దగ్గర నుంచి అనమాట, అక్కడ ఎలక్షన్ కూడా ఉంది ఇప్పుడు, మళ్ళీ ఏబీ వస్తారో రారో కూడా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అలాంటి గ్లోబల్ ఇష్యూస్ వల్లనే మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అవుతున్నాయి. అండ్ మన దగ్గర పార్లమెంటరీ సెషన్లో కూడా బిల్స్ ప్యాసేజ్ అనేది ఏది చేయగలరు, లైక్ ఇన్సూరెన్స్ పైన 49% వరకు దాదాపు అన్ని అపోజిషన్ పార్టీస్ కూడా రాజీ అయినాయి. కాబట్టి వన్స్ ఆ బిల్ పాస్ అయిపోతే బోత్ ది హౌసెస్లో అది ఒక పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ జిఎస్టీ కూడా ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేయించుకోగలరా అని చెప్పేసి దేర్ ఇస్ బ్రైట్ ప్రాస్పెక్ట్స్. జిఎస్టీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఈవెన్ అపోజిషన్ పార్టీస్ నుంచి, అంటే రీజనల్ పార్టీస్ నుంచి కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. అపోజిషన్ వచ్చినా కూడా జైట్లీ గారు ఒక మేజర్ కన్సెషన్ ఇచ్చారండి, చాలా మంది ఇగ్నోర్ చేశారు యాక్చువల్గా. అదేంటంటే ఎక్సైజ్ ఏదైతే గనక కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి షేరింగ్లో స్టేట్ గవర్నమెంట్స్కి రావాలో ఆ జ్యూస్లో దాదాపు 14,000 క్రోర్స్ రిలీజ్ చేసేయడానికి కూడా రెడీ అయ్యారు. కాబట్టి కేంద్రం చాలా త్యాగాలు సిద్ధంగా కనిపిస్తుంది, జిఎస్టీ అమలు సిద్ధంగా కనిపిస్తుంది. స్టేట్స్ నుంచి మండి వైఖరి ఉంది, అది ఆన్ అండ్ ఆఫ్ మనం చూసాం. ఇదివరకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ సపోజ్ చేయటం, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని యూపీఏ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అపోజ్ చేయటం. బట్ ఓవరాల్ మెజారిటీ మాత్రం డెఫినెట్లీ నేను అనుకుంటే ఈసారి జిఎస్టీ ముగ్గు చూపుతుంది. మీ ప్రభుత్వం ఎటువంటి వైఖరి తీసుకుంటుంది జిఎస్టీ సంబంధించి? వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ జిఎస్టీ అండి, బట్ డెఫినెట్లీ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సెంటర్ నుంచి స్టేట్కి ఏదైతే ఉందో మనం చేసిన డిమాండ్స్ దానికి అనుగుణంగా చేస్తే ఏమాత్రం అపోజిషన్ లేదు. అంటే నిన్న కూడా మీటింగ్ అయింది జైట్లీ గారితో అనమాట, ఇటు ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు అటెండ్ కూడా అయ్యారనమాట.
పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. విఆర్ హోపింగ్ జిఎస్టీ అంటూ క్లియర్ అయితే మార్కెట్స్ కి మెయిన్ పాజిటివ్ గేమ్ చేంజర్ అవుతుంది అనుకుంటున్నారా? చాలా మేజర్ గేమ్ చేంజర్ అవుతుంది ఓవరాల్. ఎందుకంటే జిడిపి అనేది మన కంట్రీది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ జిఎస్టీ చాలా లూప్ హోల్స్ ప్లగ్ అయ్యి 1-1.5% పర్ యానం పెరిగే పాసిబిలిటీ బ్రైట్ గా ఉంది. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ట్రెండ్స్ లో చూస్తే కనుక నైజీరియా లాంటి కంట్రీ, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్ అనమాట, జిఎస్టీ లాంటి సిమిలర్ బిల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు మొత్తం పారామీటర్స్ చేంజ్ చేస్తే ఓవర్ నైట్ అది సౌత్ ఆఫ్రికన్ దాటి టుడే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎకానమీ నైజీరియా, అండ్ ఇట్ ఈస్ అన్ ఎకానమీ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అయిపోయింది. కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసి ఇన్వెస్టర్స్ మాత్రం భయపడద్దు అంటాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ బాగుంది, షార్ట్ టర్మ్ కి డే టు డే ఇవాళ కొని రేపు సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఈ కన్సర్న్స్ ఉంటాయి. అట్లాంటి యాటిట్యూడ్ కూడా తీసుకోవద్దని అంటున్నాను. ఎందుకంటే ఈ ట్రేడింగ్ యాటిట్యూడ్లో ఉంటే కనుక డెఫినెట్లీ లాంగ్ టర్మ్ పిక్స్ ఏవైతే ఉంటాయో అవి చేతుల నుంచి స్లిప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. స్టిల్ దేర్ ఇస్ మెనీ మోర్ ఎక్సైటింగ్ ట్రేడింగ్ డేస్ అన్నమాట ముందు. కాబట్టి ఈ డిక్లైన్ ఒక ఆపర్చునిటీ కింద తీసుకోమంట, మేబీ యాజ్ లో యాజ్ ఈవెన్ 8,000 వరకు నిఫ్టీ వచ్చే పాసిబిలిటీ కూడా కొంచెం కల్పిస్తాను. రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే సైకలాజికల్లీ 8,300 కింద కనుక ట్రేడ్ అయితే బ్రాడర్ కంపెనీస్ ఏవైతే కొన్ని ఉన్నాయో లార్జ్ మార్కెట్ క్యాప్ కంపెనీస్ వాటిలో కరెక్షన్ స్టార్ట్ అయితే కనుక. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఫేవరెట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఐడియాస్ అండి? మొన్న న్యూ ఇయర్ ఇది దీవాళికి ఇచ్చిన పిక్స్ అండి. బై అండ్ లార్జ్ అట్నే కంటిన్యూ చేస్తున్నాం. చాలా స్టాక్స్ అందులో కూడా పెరిగినాయి, బట్ పెరిగినా కూడా అనమాట ఇంకా కూడా అయ్యే పిక్స్ ఇచ్చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని స్టాక్స్ లో మనం బాగా సెల్లింగ్ చూసాం, హావెల్స్ ఇండియా కావచ్చు, లేకపోతే ఈవెన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కావచ్చు, అటువంటి స్టాక్స్ లో కొంత సెల్లింగ్ చూసాం మనం. సో ప్రాఫిట్ టేకింగ్ కావచ్చు ఆర్ ఇతరత్ర కారణాల వల్ల, అండ్ హావెల్స్ ఆఫ్ కోర్స్ డౌన్ గ్రేడ్ చేయటం వల్ల. సో ఇటువంటి స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు? హ్యావెల్స్ లాంటి స్టాక్ వద్దంటానండి. ఎందుకంటే ఏ స్టాక్ అయినా తీసుకునే ముందు రీసెంట్ దాంట్లో ఎఫ్ఐఐ ప్రెజెన్స్ ఏ విధంగా పెరిగింది, ఎఫ్ఐఐ సెల్లింగ్ వచ్చిందా లేకపోతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ వచ్చిందా, కేర్ఫుల్గా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయమంట. హ్యావెల్స్ క్లియర్ ఇండికేటర్ ఇచ్చింది ఎట్ హయ్యర్ లెవెల్స్ అనమాట. 2-3 డేస్ ఎప్పుడైతే డిస్టింక్ట్ వీక్నెస్ వచ్చిందో ఆ తర్వాత సెల్లింగ్ బ్లాక్ డీల్స్ లాంటి సెల్లింగ్ వచ్చింది అందులో. అంటే సమ్ లార్జ్ ఇన్వెస్టర్స్ డెలివరీ బేస్డ్ అనమాట, లార్జ్ బేస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కింద ఎంటర్ అయ్యారో వాళ్ళు అమ్మటం అనమాట. ఇదివరకటి కంటే కూడా మార్కెట్స్ కొంచెం కాంప్లెక్స్ అయినాయి, అది కూడా ఇన్వెస్టర్స్ రియలైజ్ అవ్వాలి. ఊరినే బ్రాడ్ ట్రెండ్ బాగుంది కదా అని ఎడాపెడా ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ కొనద్దని చెప్పేసి కూడా చెప్తాను. యూ హ్యావ్ టు సీ మల్టిపుల్ పారామీటర్స్ అనమాట ఆ ఇండస్ట్రీ ట్రెండ్ ఏదైతే. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తాను. అందరం అనుకున్నాం బీజేపీ ప్రభుత్వం రావటమే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఊతం ఇస్తుంది, ఎందుకంటే రేపు కిక్ స్టార్ట్ చేస్తే ఎకానమీ గ్రో అవుతుందని చెప్పేసాను. ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఇంతవరకు ఒక్కటి కూడా పెరగలేదు. ఎక్కడో ఎన్సీసీ లాంటి స్టాక్ అవుట్ పెర్ఫామ్ చేసింది, కానీ బ్రాడర్ కంపెనీస్ అన్నీ కూడా అండర్ పెర్ఫామే చేసినాయి. ఎందుకంటే ఓవరాల్గా సెక్టార్కి ఇంకా ఆ లైఫ్ రాలేదు. మేబీ బడ్జెట్ టైంకి ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్కి ట్యాక్స్ ఫ్రీ స్టేటస్లో హయ్యర్ స్లాబ్ ఇచ్చి మేబీ 25 బిలియన్స్ 50 బిలియన్స్ వరకు కేంద్ర ప్రభుత్వం ఎలో చేస్తే ఒక్కసారి ఫండ్స్ ఫ్లో వస్తుంది, అప్పుడు రికవరీ ప్రాసెస్ అంటూ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెక్టార్ని చూస్ చేసేటప్పుడు కూడా యాజ్ ఆఫ్ నో కరెక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు డిఫెన్సివ్ సెక్టార్స్ ఆర్ సేఫ్, లైక్ ఎఫ్ఎంసీజీ అవునండి ఆర్ ఫార్మా అవునండి, ఇలాంటి స్టాక్స్లో అనమాట ఇన్వెస్టర్స్కి కాస్త సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అగ్రెసివ్గా ప్లే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పటికీ అనమాట నన్ను అడిగితే క్రూడ్ ఇంత ధరలు తగ్గినాయి, ఓఎంసీస్ లిటరలీ బెనిఫిట్ అవుతున్నాయి, అయితే ఈ ఒక్క ఫైనాన్స్ బిల్ దాటిపోతే అంటే 2015 బడ్జెట్ దాటిపోతే ట్రెమెండస్ గ్రోత్ పొటెన్షియల్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అవుట్ ఆఫ్ ది హ్యాట్ నేను చెప్పట్లేదు, హెచ్పిసిఎల్ అండ్ స్టాక్ ఇవాళ ఏ 575-580 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ఇట్ బికమ్స్ 2000. ఎందుకంటే ఇవాళ ఉన్న ఈ క్రూడ్ ట్రెండ్స్ 1 ఇయర్ సస్టైన్ అయితే హెచ్పిసిఎల్ లాంటి కంపెనీ కెన్ పోస్ట్ 200 రూపీస్ టు 300 రూపీస్ ఈపీఎస్. 200 రూపీస్ టు 300 కాబట్టి రియల్లీ ఇంకా నేను అనుకోవటం 115 నుంచి క్రూడ్ 65 వస్తే కూడా అనుకున్నంత పెరగలేదు ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా అని చెప్పేసి అని అనుకున్నాను, హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఐఓసీ కానీ. కాబట్టి ఇలాంటి స్టాక్స్ కూడా అనమాట ఈ లెవెల్స్లో క్రూడ్ సస్టైన్ అవుతూ ఉంటే విత్ 6 మంత్స్ టు 10 మంత్స్ హొరైజన్ దే షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ బెట్స్ వాటిలో కూడా. అండ్ గవర్నమెంట్ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ కాస్త అగ్రెసివ్గానే చేయబోతుంది, సేల్కి వచ్చిన రెస్పాన్స్ కూడా చూసాం ఈవెన్ లార్జ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి.
కాబట్టి సైకిల్ చేంజ్ అంటూ ఎప్పుడు అవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే కనుక మెటల్స్ కెన్ ఆఫర్ ఏ గుడ్ బెట్ అనమాట ఎట్ లోవర్ లెవెల్స్ ఫర్ 2 to 3 years హొరైజన్. బట్ ఎవర్ గ్రీన్గా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయినాయి అంటే బ్యాంక్స్, అది మనం చూసాం బ్యాంక్స్లో క్లియర్ కట్గా అనమాట అప్ ట్రెండ్ ఎంత డిస్టింక్ట్గా వచ్చిందంటే మీకు స్ప్లిట్ అవ్వడంతో లిక్విడిటీ పెరిగి కూడా బెనిఫిట్ అయింది. మిక్స్ అంటానండి, మిక్స్ అంటాను ఇప్పుడు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ లాంటి స్టాక్ అనమాట అఫోర్డబుల్ అయింది, ఇది వరకు 3000 అంటే కొనలేని స్టాక్ అనమాట, ఇవాళ 300 దగ్గర కాస్త అఫోర్డబుల్ అనమాట స్ప్లిట్ తర్వాత. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అఫోర్డబుల్ అవుతుంది కాబట్టి మిక్స్ తీసుకోమంటాను. ప్రైవేట్ సెక్టర్ నుంచి మాత్రం మై పిక్ విల్ బి ఐసిఐసిఐ బ్యాంక్ ఓన్లీ, ఎందుకంటే అది అవుట్ పెర్ఫామ్ చేయొచ్చు. సెకండ్ చాయిస్ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది ఈ కరెక్షన్లో. పిఎస్యూస్కి వస్తే మిక్స్ ఆఫ్ లార్జ్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ, పిఎన్బి ఆర్ స్మాలర్ బ్యాంక్ అనమాట లైక్ సిండికేట్ బ్యాంక్ లాంటిది కూడా అవుట్ పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ ఆంధ్ర బ్యాంక్ కూడా స్లోలీ ఇక్కడ ఆపరేషన్స్ రీస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ వాళ్ళకు కూడా ఇప్పుడు క్రెడిట్ వెసులుబాటు వస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫార్మ్ లోన్ వేవర్ కిక్ స్టార్ట్ చేయడం తోట అనమాట. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఆల్సో షుడ్ అవుట్ పెర్ఫామ్ ఇన్ నెక్స్ట్ 6 to 9 months కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో మిమ్మల్ని ఉద్దేశిస్తూ కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి, కానీ 1-2 మాత్రం తీసుకుని ప్రయత్నం చేద్దాం. విఆర్ఎస్ శర్మ, పోడూరు రమణ శర్మ అడుగుతున్నారు, మీరు గతంలో రికమెండ్ చేసిన హెచ్విఎల్ పవర్ అయినా ఇప్పుడు మంచి ప్రాఫిట్లో ఉన్నారంట, వెయిట్ చేయొచ్చా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా? స్టిల్ వెయిట్ చేయమని అంటారండి, ఎందుకంటే లాస్ట్ 15-20 డేస్లో వచ్చిన అప్ ట్రెండ్ ఏదైతే ఉందో అనమాట, ఇది జస్ట్ బికాజ్ ఏదో ఆపరేటెడ్ అప్ ట్రెండ్ రాలేదు. కంపెనీ రీస్ట్రక్చర్ అయింది, మహబూబ్ నగర్ ప్లాంట్ దగ్గర అనమాట అన్వయబుల్ ఆపరేషన్ క్లోజ్ చేయటం, తర్వాత అమర్ రాజాలో సీనియర్ ఆఫీషియల్ ఎవరైతే వచ్చేసి ఈ కంపెనీలో చేరారో అనమాట, అక్కడ సిఇఓ వచ్చిన తర్వాత టోటల్ రీస్ట్రక్చరింగ్ అవుతుంది. సర్ప్రైజింగ్లీ స్టాక్ కెన్ గో యాజ్ హై యాజ్ 85 to 90 rupees కూడా ఇన్ నెక్స్ట్ 1 to 1.5 years అని చెప్పేసి అని అంటాను. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో యాడ్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎస్పెషల్లీ బ్యాటరీ కంపెనీస్ విచ్ క్యాటర్ టు డిఫెన్స్ సప్లైస్, హెచ్బిఎల్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ టెలికమ్యూనికేషన్ అండ్ డిఫెన్స్ సప్లయర్ కూడా అనమాట, కాబట్టి ఆ కంపెనీస్ అని బెనిఫిట్ అవుతాయి, హోల్డ్ చేయమంట. అలాగే పద్మ అత్తలూరి అడుగుతున్నారు, అదాని పోర్ట్ 2010లో హోల్డ్ చేస్తున్నారు, 3 years కోసం హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సాగర్మాల ప్రాజెక్ట్ ఏదైతే కిక్ స్టార్ట్ చేస్తుందో మొత్తం కోస్టల్ పోర్ట్స్ అన్నీ కూడా అనమాట, దాంట్లో స్టాండ్ అలోన్ పోర్ట్ కంపెనీస్ విల్ బెనిఫిట్ అలాట్ అనమాట. స్టాండ్ అలోన్ పోర్ట్ కంపెనీస్లో లిస్ట్ అయినవి కూడా గుజరాత్ పీపావా లాంటిది, ఇటు అదాని లాంటి ఇవన్నీ కూడా బాగా బెనిఫిట్ అవుతాయి, డెఫినెట్లీ హోల్డ్ చేయమంట లాంగ్ టర్మ్ అవుతాడు. అలాగే ఫైజర్ వయత్, వెన్ వాజ్ దే కన్వర్టెడ్ టు ఫైజర్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ యెస్టర్డే వాజ్ ద రికార్డ్ డేట్ అండి, 11th December, సో వైట్ గాట్ సస్పెండెడ్ అండ్ నౌ ఇట్స్ ఫైజర్ ఓన్లీ. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది మనకు. సో థ్యాంక్ యూ కుటుంబరావు, థ్యాంక్ యూ బాలగారు, శేషు గారు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ ఫస్ట్, మధ్యాహ్నం 1:00 మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్లో కలుద్దాం.